వివరాలకు వస్తే వరంగల్లో తాంత్రిక పూజల పేరిట అమాయకులను వంచిస్తోన్న లక్ష్మీనారాయణ అలియస్ గురూజీ మోసాలకు చెక్ పెట్టింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. బాధితుల పక్షాన నిలిచిన దమ్మున్న ఛానల్ సదరు బాబాను కటకటాలు లెక్క పెట్టేలా చేసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో కదిలిన పోలీసులు పరారీలో ఉన్న బ్లాక్మెయిల్ బాబాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంచి చేయాలని తాంత్రిక పూజలు, అర్ధరాత్రి పూట కన్నె పూజలు. అమాయకులను వంచే మాటలు, వారి నుంచి లక్షలు వసూళ్లు. పూజల పేరిట మోసాలు, నమ్మి వచ్చేవారి ఇళ్ల స్వాధీనానికి యత్నాలు. మహిళలను బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకుంటాడు, బానిసలుగా మారుస్తాడు. ఇవన్నీ లక్ష్మీనారాయణ అలియాస్ గురూజీ వెకిలి వేషాలు. వీటన్నిటికీ దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెక్ పెట్టింది. తనను ఆశ్రయించిన బాధితులకు అండగా నిలిచింది. దొంగబాబా మోసాల గుట్టు రట్టు చేసింది. బాధితుల పక్షాన నిలిచి సదరు బ్లాక్మెయిల్ గురూజీ కటకటాలు లెక్క పెట్టేలా చేసింది. హనుమకొండలోని కేయు క్రాస్ రోడ్లో శ్రీమాత అర్చన పేరిట తాంత్రిక పూజలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న లక్ష్మీనారాయణ అలియాస్ గురూజీ ఆగడాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వరుస కథనాలకు స్పందన లభించింది. ఫేక్ గురూజీపై 406, 420 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మ్యాజిక్ రెమెడీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దొంగ గురూజీ చేతిలో అన్ని విధాలా మోసపోయి చిత్రహింసలకు గురైన ఓ మహిళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా హింసించిన గురూజీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో దొంగబాబాపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫేక్ గురూజీపై కేసు నమోదు కావడంతో మరికొందరు బాధితులు బయటకొచ్చారు. మహిళలు యువతులపై కన్నేసి లక్షలు గుంజుతున్న గురూజీపై ఏబిఎన్లో వరుస కథనాలు రావడంతో అతను పరారయ్యాడు. అప్పటినుంచి పరారీలో ఉన్న దొంగబాబాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గోదావరి ఖనికి చెందిన లక్ష్మీనారాయణ 2 ఏళ్ల క్రితం అక్కడ అనేక మందికి డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు. తర్వాత సంవత్సరం వరంగల్లో గురూజీగా అవతారమిస్తాడు. తన నెట్వర్క్ ద్వారా కొందరిని శిష్యులుగా తయారు చేసుకుని వారితో గురూజీగా ప్రచారం చేసుకుని మోసాలకు తెరలేపాడు. తాంత్రిక పూజలంటూ అర్ధరాత్రి కన్నె పూజలు చేయటం, మంత్రాలు లేకుండా కేవలం హస్తముద్రల ద్వారా ఏవో పూజలు చేస్తున్నట్లు నటించటం, పూలతో పూజలు చేయించి నీకు మంచి జరుగుతుందంటూ నమ్మించటం చేసేవాడు. క్రమక్రమంగా అనేక మంది ప్రముఖులు కూడా ఈ దొంగ గురూజీ మాయలో పడ్డారు. ఒక ప్రభుత్వ న్యాయవాది, ఒక కార్పొరేట్ కుటుంబం, ప్రముఖ కళాశాలలు, బట్టల షాపుల యజమానులు గురూజీ వలలో పడి మోసపోయారు. లక్ష్మీనారాయణ మోసాలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించారు. ఏబిఎన్ ప్రతినిధుల పరిశోధనలో సదరు దొంగ గురూజీ బాగోతం బయటపడింది. గత నెల 24న లక్ష్మీనారాయణ అలియాస్ గురూజీ మోసాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు సంచలనం రేపాయి. అప్పటి వరకు తమకు జరిగిన మోసాలు చెబితే ఏమవుతుందోనని భయపడిన వారంతా ఒక్కొక్కరుగా బయటకొచ్చారు, తమ గోడు వెళ్లబోసుకున్నారు. కుటుంబ సమస్యల పరిష్కారానికి ఓ మహిళ తనకు తెలిసిన వారి ద్వారా గురూజీని ఆశ్రయించింది. సర్పదోష పూజ పేరుతో వేలాది రూపాయలు కొట్టేశాడు కన్నింగ్ స్వామి. తనతో పాటు ఉండి దైవసేవ చేస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని నమ్మబలికాడు. ఏడాదిగా మహిళలను ఎలా మోసం చేస్తున్నాడో దగ్గరగా చూసిన ఓ మహిళ చివరకు ఎదురు తిరగడంతో తనకు పలుకుబడి ఉందని, అంతు చూస్తానని ఆమెను బెదిరించాడు. దాంతో బాధిత మహిళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించింది. సర్పదోషం ఉన్నది, ఈ నివారణ చేయకుండా 6 నెలల్లో చనిపోతావు అని చెప్పిండు. సరే అని నేను నమ్మి డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన చేతికి రక్ష కట్టిండు. రక్ష కడితే ఆ రక్ష కట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఇట్లా రమ్మని
తర్వాత పూజలు ఉంటాయి రావాలి అని చెప్పాడు. పూజలకు ప్రతి పూజకు నేను అటెండ్ అయ్యేదాన్ని. పూజల పని మాత్రం చాలా గొడ్డు సాకి చేయించు. బాధలు చెప్పుకోవడానికి వచ్చే భార్యాభర్తలను విడివిడిగా ఉంచి ప్రశ్నలు వేస్తాడు గురూజీ. పరాయి సంబంధాలపై గుచ్చిగుచ్చి ప్రశ్నించడం ఈ బాబా స్టైల్. శ్యామలాదేవి విగ్రహంపై ప్రమాణం చేయించి మరీ నిజాలు కక్కిస్తాడు. బ్లాక్మెయిల్ చేసి లక్షలు గుంజుతాడు. సమస్యలు పరిష్కరిస్తానని, పూజల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేశాడని బాధితులు వాపోయారు. చూసి నీకు లేడీస్ తనే నా పరిచయాలని అని జెంట్స్ని అడగడం, తర్వాత లేడీస్ పోతే నీకు ఏమన్నా అంతకుముందు ఇట్లా ఉన్నాయని వాళ్ళని అడగడం, లేదు అంటే అమ్మవారిని ప్రమాణం చేయడం, ఇది ఆయన మన దృక్పథ నైరుతి ఆయన నేచర్ లెక్క అట్లా కనబడది మనకు. కాకపోతే అట్లా ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళను బ్లాక్మెయిల్ చేయడం, భార్యను కాకుండా భర్తను, భర్త కాకుండా భార్యను ఇట్లా అడగడం, లేకుంటే నీకు కన్యా పూజ చేయాలి లేకపోతే అనడం, ఇవన్నీ రకరకాల పూజలు చేయాలి లేకపోతే చనిపోతాం అని చెప్పి బెదిరించడం అట్లా జరుగుతుంది. ఒంటరి మహిళల సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలను తనకు అనుకూలంగా మలుచుకుంటాడు ఈ దొంగ బాబా. మీ అదృష్టం బాగుండాలంటే కొన్ని పరీక్షలు చేయాలని, ఏకంగా బ్లౌజులను విప్పించి వీపు మీద శంకు చక్రాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తాడు. ఏంటంటే ఈయన అమ్మాయిలను, ఇంట్లో ఉన్న గృహిణులను చాలా వశీకరణ చేయడం అన్నది ఆయనకు చాలా తెలిసిన విద్య, తాంత్రిక పద్ధతి అని. అది కాశీలో నేర్చుకున్నాను, ఇక్కడ ప్రజలకు చెప్పి మోసం చేసి అమాయకమైన ఆడవాళ్ళను వాళ్ళకి ఏదో ఒకటి, నీ వల్లనే ఇల్లు, ఇంట్లో లక్ష్మి ఉన్నది, నీ వల్లనే ఇల్లు నడుస్తున్నది, నువ్వే ఆ ఇంటికి దీపం, ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళ సైకలాజికల్ మీద క్యాచ్ చేసి వాళ్ళను సేవ అని, అమ్మవారికి సేవ చేయడం అని చేపించుకుంటూ ఒక రకంగా మనసులను శ్రమ దోబిడి చేస్తున్నాడు. ఇలాంటి వెకిలి చేష్టలతో ఇద్దరు మహిళలను లోబరుచుకున్నాడని బాబా ఆగడాలను దగ్గరగా చూసిన వారు తెలిపారు. ఇలాంటి ఆగడాలకు నిలయమైన గురూజీ ఆశ్రమం వద్దకు ఏబిఎన్ ప్రతినిధులు వెళ్ళినప్పుడు ఆయన శిష్యులమని చెప్పుకునే కొందరు హల్చల్ చేశారు. ఏబిఎన్ బృందంతో వాదనకు దిగారు. ఒకానొక దశలో దాడికి ప్రయత్నించారు. అయినా అదరని ఏబిఎన్ బాధితుల పక్షాన నిల్చుంది. దమ్మున్న ఛానల్ అండగా నిలవడంతో ఓ బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిజాలు నిగ్గు తేల్చాలని సిపి సుధీర్ బాబు సీరియస్గా చెప్పడంతో కేయూ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణకు ఏబిఎన్ సహకరించింది. చివరకు ఫేక్ గురూజీని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. దొంగ బాబా ఇంకా ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశాడు, ఎంతమేర వసూళ్లకు పాల్పడ్డాడు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ ఉరఫ్ గురూజీ మోసాలపై ఆరా తీస్తున్నారు.